శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనస్థానంలో శుక్రుడు, తృతీయంలో రవి, చతుర్థంలో గురుడు ఉన్నాడు. పంచమంలో చూస్తే మనకు కేతు, షష్ఠస్థానంలో గురుడు ఉన్నాడు. సప్తమంలో శని కూర్చున్నాడు. ఓకే, మనకు అక్కడ నుండి చూసిన రాజ్యంలో కుజుడు కనబడుతున్నాడు, లాభస్థానంలో మనకు రాహుగా అద్భుతం. రాజ్యం బాగుంటుంది, లాభం బాగుంటుంది. అంటే స్పెసిఫిక్గా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అని మెయిన్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు సెకండరీ, తర్వాత సోలార్ సిస్టమ్, పవర్ ప్లాంట్స్ ఇలా రన్ చేసేవాళ్ళు థర్డ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత పవర్ ప్లాంట్స్ ఇలాంటి సంబంధించిన అన్ని వ్యాపారాలు చేసేవాళ్ళందరికీ కూడా రాజ్యం, ప్రభుత్వంతో ఏదైనా పనులు ఉన్నాయంటే ఈ సమయంలోనే అవి చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాజ్యంలో కుజుడు ఉన్నప్పుడు, కుజుడు బలంగా ఉన్నప్పుడు, కుజుడు మనకు యోగకారుడు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వ పనులన్నింటినీ క్లియరెన్స్ ఇవ్వగలుగుతాడు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలనుకుంటే ఇప్పుడు సమయం ఉంది, ఈ టైంలో మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా కానీ రాయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కొంత పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత ప్రభుత్వం దగ్గర నుండి రావాల్సిన ధనం కొంత ఉంటుంది. చాలామంది కాంట్రాక్టర్స్ వ్యాపారం చేస్తారు, ప్రభుత్వం సప్లై చేస్తారు. ఆ డబ్బు ఇరుక్కుపోయిన వాటికి ఇప్పుడు ప్రయత్నం చేయగలిగితే ఇప్పుడు దాని యొక్క ఫలితం వస్తుంది. కొంత ఎంతో కొంత అమౌంట్, 80% ఆఫ్ మనీ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత లాభంలో మనకి ఇక్కడ రాహువు ఉన్నాడు. అక్కడ లాభంలో ఉన్న రాహువు కనీసం 1.5 ఇయర్ ఉంటాడు దగ్గర దగ్గర. సో మనకి లాభం అనేది ఏదో రకంగా వస్తుంది. అన్ని గ్రహాలు, మొత్తం 9 గ్రహాల్లో ఏ గ్రహం అనుగ్రహం లేకపోయినప్పటికీ, డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ వచ్చే లాభంలోనే 1-10% తగ్గుతున్నాయి తప్ప లాభంగానే మన వ్యాపారం నడుస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిందంటే కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఇది రైట్ టైం టు స్టార్ట్. అలాగే కొత్త పనులు మొదలుపెట్టాలన్న వ్యాపారం, మెయిన్గా వ్యాపారస్తులు చెప్పాలనుకున్నా, రాజకీయ రంగంలో చెప్పాలనుకున్నంటే ఇనిషియేట్ చేయండి, ప్రోగ్రెస్ చేయండి. పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మీ రాశి, ఇదే రాశి వాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసి బిజినెస్ ఓరియంటెడ్గా ముందు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది సక్సెస్ఫుల్గా వెళ్తారు. ఇది కాకుండా మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఏంటంటే, ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి పీజీ చేయాలనుకున్నా, అలాగే మీరు ఎంఎస్ చదవాలనుకున్న వాళ్ళు కానీ, లేదా కెనడా వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ సమయం చాలా బాగుంది. కొంచెం గట్టి ప్రయాణాలు చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ దక్షిణామూర్తి మంత్రం అనేది సాధన చేసుకుంటే కొంచెం పాజిటివ్గా, ఇంకొంచెం ఫాస్ట్గా మనకు కోఆర్డినేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి. అందరికీ ఇక్కడ మనకి ఇబ్బంది పడే విషయం ఏంటంటే, వివాహం జరిగిన వ్యక్తులకి ఏంటంటే సప్తంలో శని కూర్చున్నాడు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఒక జాడ్యం లాడిదన్నమాట. అంటే చిరాకులాగా నడుస్తుంది కొంత కాలము. అందుచేత శని యొక్క ప్రభావం మనకు 15 నవంబర్ తర్వాత కొంతవరకు తగ్గుతుంది. అంతవరకు అది తప్పదు. దాన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటారండి. దక్షిణామూర్తి మంత్రం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాయి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.